ఎలా ఉన్నారు అందరు? నేను చాలా చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ అందరి ఇంట్లో సేఫ్గా ఉండండి. ఇంకొకటి ఏంటంటే, బయటికి వెళ్ళగానే మీరు ఇంటికి వచ్చినా మళ్ళీ స్నానం చేసుకోండి. ఎంత చెమట వస్తే మీరు అంతగా ఫ్యాన్ కడ కూర్చోకున్నట్టుగా స్నానం చేయడం మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఏవి ఇంట్లో తీసుకొచ్చినా కానీ అవిటిని ప్యాకింగ్ చేసే ఉన్నా కానీ పెరుగు పాల ప్యాకెట్ ఏదైనా కానీ దాన్ని క్లీన్ చేయండి. కొద్దిగా సర్ఫ్ నీళ్ళల్లో వేసేసి దాంట్లో టీలా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళలో కడగండి ప్యాకెట్స్ని. ప్యాకెట్స్ కడితే అయితే ఏం కాదు కదా ఫ్రెండ్స్, దాని లోనికైతే ఎండదు, ప్యాకింగ్గా ఉంటుంది కదా. సో కొన్ని మన జాగ్రత్తలు మనం తీసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, అందరు ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ నా శారీ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసారా? మధ్యాహ్నం ఫ్రెండ్స్, ఇది ఆఫ్టర్నూన్లో పప్పు వేసేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ పప్పు పొలాలు చేశాను, మళ్ళీ పప్పు పొలాలు అయిపోయినాయి. పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, సో ఇంకా నేను మధ్యాహ్నానికి పప్పు వేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం వేస్తే నైట్కి కూడా అవుతుంది పప్పు. కొన్ని పచ్చిమిరపకాయలు వేసేస్తాను. నేనేం కూరగాయలు తీసుకోలేదు, కొన్ని ఒక 2 డేస్ ముందు తీసుకున్నాయి. పచ్చిమిరపకాయలు ఉండే, టమాటాలు ఉండే, అవి ఉన్నాయి తీసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను, అందులో పసుపు కారం వేసాను, కొద్దిగంత ఆయిల్ పోసాను పప్పులో. ఇంకా టమాటాలు కోస్తున్నాను. పప్పు చేసామంటే ఎక్కువనే చేస్తాను, ఎందుకంటే ఒక 2 రోజులు వచ్చే వరకు మంచిగా పిల్లలకు ఊరికే పప్పు అడుగుతుంటారు, అందుకే ఇంకా రేపటి వరకు కూడా వస్తుందిలే అని కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను పప్పు. ఇంకా శ్రీరామనవమి ఉంది ఇవాళ, మనం గుడికి వెళ్ళనే లేదు, ఇంట్లోనే పూజ అయిపోయింది, గుడికి వెళ్ళలేదు. ఎక్కడ గుళ్ళల్లో కూడా అంత సందడిగా లేదు, ఎవరినల్లా అలౌడ్ చేయట్లేదు గుళ్ళల్లో కూడా. మేము గుడికి వెళ్ళలేదు, ప్రతి సంవత్సరం మేము గుడికి వెళ్తాము కళ్యాణానికి. మా ఇంటి దగ్గరనే ఉంటుంది, గుడి దగ్గరలోనే ఉంటుంది. కొద్దిగంత కరివేపాకు కూడా వేసాను కడిగి. ఇంకా మీరేం చేశారు ఫ్రెండ్స్ శ్రీరామనవమి? నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే పప్పు ఇలా చేస్తాను, ఇంకా చింతపండు కూడా నానబెడతాను, పులుసు ఎక్కువ పోస్తాను కొద్దిగా చింతపండు, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కొద్దిగా పాడైపోతూ ఉంటుంది. సో ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఒకటే అల్లరి 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 అవుతుంది. మీరు గుడికి వెళ్ళేసి వచ్చారా ఫ్రెండ్స్? నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆయన ఎక్కడైనా కానీ ఏ గుడిలో అయినా కానీ అలౌడ్ చేయట్లేదు. ఇంట్లోనే పానకము ఇంకా పెసరపప్పు నానబెట్టి పోలేదు, అవి ఎక్కిస్తాం ఫ్రెండ్స్. ఇంకా చింతపండు నానబెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు వచ్చేసింది, ఇంకా మేము ఎక్కువగా అయితే నేను
పచ్చి పులుసు అలాంటివి చేస్తూ ఉంటాను. పప్పు ఎక్కువ అయితే చెయ్యను, పచ్చి పులుసు ఎక్కువ చేస్తాను. ఏదన్నా కర్రీ, ఓ హాఫ్ కేజీ కర్రీలు, బీన్స్, చిక్కుడుకాయ ఏదన్నా ఫ్రై చేసుకున్నామంటే రెండు పూటలకి సరిపోతుంది. చూడండి, చింతపండు నానబెట్టేశాను. మా అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు, అందుకే పిలవడానికి వెళ్ళాను. ఎంత అల్లరి పెడుతుండంటే అంత అల్లరి పెడుతున్నాడు మా బాబు. వాడికి వెళ్ళొద్దు అంటే వాడు ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకుంటున్నాడు, అస్సలు వినట్లేదు. ఇంకా మా అమ్మాయి అయితే ఇంట్లో ఉండి మాత్రం టిక్ టాక్లు చేసుకుంటూ కూర్చుంది. చూసారా, చూడండి, పిలుచుకొస్తే ఇంట్లో కొరకు వచ్చాడు. చేతులు కడుక్కోమంటే కాళ్ళు చేతులు బాత్రూమ్ వెళ్ళి కడుక్కోరా అంటే కిచెన్లోకి వచ్చి చేతులు కడుక్కుంటున్నాడు. నాన్నకు ఫోన్ చేస్తా అంటే వరకు వచ్చిండు. చాలా అల్లరి మా బాబు అయితే, ఎంత అల్లరి అంటే అంత అల్లరి. ఫ్రెండ్స్, మా అమ్మాయి కొద్దిగా కూల్గానే ఉంటుంది కానీ చూడండి, నేను కరివేపాకు కొత్తిమీర ఏం చేశానంటే పప్పులో కొద్దిగా నీళ్ళు ఎక్కువైనట్టున్నాయి ఫ్రెండ్స్, అందుకే పప్పు మొత్తం బయటికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను కొత్తిమీర కరివేపాకు తెస్తే ఏం చేస్తానంటే ఫస్టే నేను అంతా ఇప్పేసుకొని దాంట్లో ఒక దాంట్లో పెట్టేస్తాను, బాక్స్లో మొత్తం లాస్ట్ అన్నీ కొంత కొనాలన్నీ కట్ చేసేసుకొని అంత క్లీన్ చేసుకొని అప్పుడే పెట్టేసుకుంటాను ఒక దాంట్లో, ఎందుకంటే మళ్ళీ మనకు అడావుడి ఉంటుంటుంది అని. ఆ బాక్స్ ఎప్పుడైనా మీరైనా కానీ కొనాలు కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ తెచ్చినా కానీ. చూడండి, పప్పు మసాలా పెట్టేస్తున్నాను. మసాలా పెట్టి అలా కరివేపాకు కొత్తిమీర వేసాను. బాగా మసలాక ఇంకో కొద్దిగా లాస్ట్ ఇయర్ వడియాలు మిగిలిపోయాయి, ఆ వడియాలు వేయించుకుంటున్నాం, కొద్దిగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అంతా ఈ వైరస్ వల్ల నేను వడియాలు కూడా వేయడం లేదు. ఈ వైరస్ ఉందని అసలు వడియాలు వేయట్లేదు. లాస్ట్ ఇయర్ ఉన్నాయే వడియాలు వేస్తున్నాను. చూడాలి, ఇంట్లో ఫ్యాన్ గాలి కన్నా వేసుకోవాలనా అని చూస్తున్నాను. ఇంకా అదే ఆయిల్ వేస్ట్ చేయొద్దని ఆయిల్ తీసుకొని పప్పు తాలింపు చేస్తున్నాను. చూసారా, అదే ఆయిల్లోనే తాలింపు చేస్తున్నాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, పిల్లలకు మాత్రం పొద్దున సాయంత్రం స్నానం చేయించండి ఫ్రెండ్స్. ఒకవేళ పొద్దున చేయించకున్న నైట్లో మీరు తినిపించేటప్పుడన్నా స్నానం చేయించండి, ఎందుకంటే పిల్లలకి హాయిగా రిలాక్స్గా నిద్రపోతారు తినేసి. ఇంత చెమట వెళ్తుందంటే వాళ్ళకి చిరాకు వేస్తుంటుంది. మనకు టూ టైమ్స్ స్నానం చేయించినా ఏం పర్వాలేదు, ఎండాకాలమే కదా. మళ్ళీ మీరు మార్నింగ్ లేవగానే ఆయిల్ పెట్టేసేయండి, వాళ్ళు ఆడుకున్నాక మళ్ళీ నైట్లో తలంటు ఉన్న పోయండి, లేదా డే బై డే తలంటు అన్న పోయండి. ఒళ్ళు మాత్రం కడగండి. పిల్లలకి ఎక్కువ కాటన్ క్లాత్లు వేయండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు అయితే చిదర ఇస్తుంది, కాటన్ వేయండి కొద్దిగా. కొంచెం పిల్లలు కూడా తరచుగా ఇంట్లో ఆడుకున్నా కానీ మనం మాత్రం ఇంట్లో మళ్ళీ ప్రతిసారి హ్యాండ్ వాష్ చేస్తూ చేయిస్తుండండి. ఇంకా నా పని వాళ్ళంతా ఎలా అయిందంటే పిల్లలకి హాలిడేస్ ఎట్లా ఉన్నాయని అన్నీ వాళ్ళ టిఫిన్ బాక్స్లు అన్నీ ఒక దగ్గర పెట్టేశాను ఫ్రెండ్స్. వాళ్ళ టిఫిన్ బాక్సులు, వాళ్ళ డ్రెస్సులు అన్నీ ఒక దగ్గర పక్కన పెట్టేశాను. ఇంకా అవి ఇప్పుడు వాడం కదా అని వేరే దగ్గర, ఎందుకంటే ఎక్కువ అయిపోతున్నాయి, వాళ్ళకి కట్టం కదా మనము. చూసారా, మా బాబు తాలింపు ఇయ్యంగా నొరికొచ్చాడు, ఏం చేసావు మమ్మీ పప్ప అని. నేను ఇది ఎందుకు మూత పెట్టానంటే మళ్ళీ వేస్ట్గా వేరే మూత పెడతాను, ఆవిరంతా ఇదే మూతక వచ్చేస్తుంది కాబట్టి, ఆయిల్ అంతా దానికి ఉంటుంది కాబట్టి. మళ్ళీ అదే మూత మన పప్పు పైన పెడితే ఏమవుతుంది అంటే దాన్ని వేడికి ఆ పప్పు మన తాలింపిచ్చిన ఆయిల్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇదిగోండి, మన తాలింపించిన ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు దానిపైన పెట్టేస్తాం అనుకో, దాని ఆవిరంతా దానికే ఉంటుంది. చూడండి,
ఇంకా మా వారు వచ్చేసారు, ఆఫీస్కి వెళ్తున్నారు. లంచ్ టైంలో వచ్చారు, 4 o'clock అట్లా. లంచ్ అంటే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అతను వచ్చారు, అతనికి పప్పు దోశ పెడుతున్నాను అన్నం తింటున్నారు మా వారు.